Hi friends, welcome to Vasantha's Kitchen. Vasantha's Kitchen lo ivalti special recipe chicken fried leg piece. Ee chicken fried leg piece anedi manaki road side na inka restaurant lo dorukutundandi. Idi andaru ento ishtanga tintaru. Ilanti restaurant style chicken fried leg piece ni manam intlone ento easy ga chesukovachu. Ikka nunchi bayata tine pani lekunda restaurant lo dorike ee food ni manam intlone ela chesukovalo ippudu ee video lo chuddaamu. దాని కోసం ముందుగా మేము ఇక్కడ 3 లెగ్ పీసెస్ ని తీసుకున్నాము. వాటిని బాగా క్లీన్ చేసేసి ఇలా రెండు వైపులా గాట్లను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. ఈ మారినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత అందులోకి 1/2 లెమన్ ని పిండుకొని విత్తనాలు లేకుండా జ్యూస్ అనేది పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలకి మూడు బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. లోపల వరకు ఉప్పు, నిమ్మకాయ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వెళ్ళేలా బాగా అప్లై చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని అరగంట పాటు రిఫ్రిజిరేట్ చేయాలండి. మ్యారినేషన్ అయితే మనకి ముక్క అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మసాలాలను యాడ్ చేసుకుందాము. ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుంటున్నాము. మీరు ఈ ప్లేస్లో వరిపిండి లేదా శనగపిండి రెండు కలిపి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు కూరకారాన్ని యాడ్ చేసాము. ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు ప్లెయిన్ కారాన్ని యాడ్ చేసాము. మీరు స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాము. మేము ఇక్కడ ఇంకొంచెం స్పైసీనెస్ కోసం ఇంకొక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నామండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడుల్ని ముక్కలకి పట్టేలా ఒకసారి కలుపుకొని ఇందులో 1 గుడ్డు వరకు తీసుకుంటున్నాము. 1 ఎగ్ని బ్రేక్ చేసి ఇందులో వేస్తున్నామండి. మీరు ఎగ్ వద్దనుకుంటే మీరు పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ యాడ్ చేయడం వలన దీనికి సేమ్ రెస్టారెంట్లో అంటే నాన్ వెజిటేరియన్స్కి ఎగ్తో చేస్తే ఇది చాలా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీరు వద్దనుకుంటే మీరు పెరుగును యాడ్ చేసుకోండి. ఇది మొత్తం ముక్కలకి పట్టేలా లోపల వరకు బాగా చేత్తో మిక్స్ చేసుకొని ఇంకొక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే ముక్కలు అనేవి బాగా మనకు అన్ని మసాలాలన్నీ పట్టి బాగా వచ్చేసాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది వేడయ్యాక ఇప్పుడు మనం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేయకూడదండి. కొంచెం మీడియంగా మీ ముక్కల క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ అనేది మనకు ఒక 15 నిమిషాలు పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. ముందుగా ఒకవైపు ఫ్రై అవ్వడానికి ఒక 5 నుంచి 6 నిమిషాలు పడుతుందండి. మీరు చూసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి మెయిన్ మనం మ్యారినేషన్ ప్రాసెస్ అనేది మెయిన్ అండి. అవి ముక్కలు ఎంత మ్యారినేట్ అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మినిమం 1 గంట వరకు అయితే మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఒకవైపు ఫ్రై అయిపోయాయండి, ఫోర్క్ తీసుకొని జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు చూసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు ఫోర్క్ తోటి చిన్నగా మూవ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. కలర్ అనేవి బాగా చేంజ్ అయ్యాయి. మీకు రెస్టారెంట్ స్టైల్లో కలర్ రావాలనుకుంటే ముందుగా ఆ మ్యారినేషన్లో కొంచెం ఫుడ్ కలర్ కనుక యాడ్ చేశారంటే మీకు సేమ్ అదే కలర్ వస్తుంది. ఇక్కడ మేము ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోవడమేనండి. చూసారా, ఎంతో ఈజీగా మనకి చికెన్ ఫ్రైడ్ లెగ్ పీస్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీరు ఒకసారి ట్రై చేస్తే ఇంకొకసారి రెస్టారెంట్లో తిననే తినరు. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.